థ్యాంక్ యూ బ్రదర్. మనం ఈరోజు ఉన్న పరిస్థితి వేరు. ఈరోజు రావాల్సింది నోటి నుంచి జై బాబు, ఓకే, అంతే తప్ప వేరే ఇది కాదు. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబు గారు బయటికి రావాలి, బాబు గారు బాగుండాలి, ఆయన ఆరోగ్యాగ్రతలో ఉండాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటూ ఆయన చేస్తున్న ఈ న్యాయ పోరాటానికి సంఘీభావం తెలియజేస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి. వాళ్ళే ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్. ఎందుకంటే ఒక మంచి చదువు చదువుకొని ఎటు వెళ్ళాలో తెలియకుండా నిలబడి ఉన్న పరిస్థితుల్లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, వాళ్ళకి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒక మార్గదర్శకుడుగా నిలబడి వాళ్ళని ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా సరే తల ఎత్తుకొని తిరిగేలా చేసిన చంద్రబాబు నాయుడు గారు మేలు మర్చిపోకుండా వాళ్ళు ఆయనకి ఆయన ఒక మంచి కోసం ఫైట్ చేస్తూ ఉంటే, ఆయన న్యాయం కోసం ఫైట్ చేస్తూ ఉంటే ఈ ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ముందు వచ్చి అడ్డంగా అండగా నిలబడి వాళ్ళ మానవత్వం, మంచితనం, విశ్వాసం చూపించుకోవడానికి ప్రయత్నించారు. చూడండి, వాళ్ళకి మనం గ్యారంటీ కృతజ్ఞత తెలియజేయాలి. వాళ్ళే అంత తెలియజేసినప్పుడు వారికి దగ్గరగా ఉండే మేము ఈరోజు బయటకు వచ్చి వారికి అది తెలియజేయకపోతే మేము మనిషే కాదు. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చాము మేము. అందుకనే ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఈ ఐటీ ప్రొఫెషనల్స్ అందరికీ, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. బ్రదర్, నేను మొన్న మీరు నిలబడిన మీ స్టాండర్డ్స్ చూశాను, అప్పుడు ఒకటే అనిపించింది, మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ బిడ్డలు అద్భుతంగా ఉంటారు. మీకు మీ బిడ్డలు అద్భుతంగా ఉంటారు. ఎందుకంటే మనిషికి మనిషికి బంధాలు పోతున్నాయి, మనిషికి మనిషికి మధ్యలో చాలా సెల్ఫిష్నెస్ పెరిగిపోతుంది అనుకుంటున్న టైంలో కాదు, ఇంకా ఈ దేశంలో దానికి మంచి రోజులు ఉన్నాయి అని నిరూపించిన వాళ్ళు మీరు అందరూ ఈ సంఘీభావం ద్వారా. ఇక నేను ఒకటే చెప్తానండి, టైం చాలా తక్కువ ఉంది, ఒకటే చెప్తాను. బాబు గారి గురించి నాకు తెలిసింది ఒకటే చెప్తాను. ఒక కుటుంబంలో చదువుకున్న అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది. ఈ చదువుకున్న కొడుకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా సరే తలెత్తుకొని తిరగాలి అని ఎవరు కోరుకుంటారు? అలాగే అమ్మాయి ఉంది, చదువుకున్న అమ్మాయి ఉంది. ఈ ఆడబిడ్డ బయటకు వెళితే తన కాళ్ళ మీద తను ఏది ఎదురొచ్చినా ధైర్యంగా నిలబడాలి అని ఎవరు కోరుకుంటారు? ఒక తండ్రి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి తండ్రి లాంటి వాడే ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి. సో ఆయన తన కుటుంబం లాంటి రాష్ట్రాన్ని ఎక్కడో ఉంచాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంలో తలెత్తుకొని చూసేలా చేయాలి అని చెప్పి చేసిన ఆయన ప్రయత్నం ఈరోజు మీరు తెలియజేస్తున్న సంఘీభావం. సో అలాంటి ఆయన చరిత్ర ఉన్నంత వరకు నిలబడి ఉంటారు, అందులో నో డౌట్, దానికి అర్థం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అలాంటి వారి వెనకాల నిలబడ్డం మీరందరూ నిజంగా మీ జన్మ సార్థకతం. సో ఆయన బయటికి వస్తారు, గ్యారంటీ వస్తారు, న్యాయాన్ని ఆయనే గెలిపించి వస్తాడు. దిస్ ఈజ్ ట్రూ. సో ఇది చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతూ ఇప్పుడు ఎప్పుడు చంద్రబాబు గారితోనే మేము. థ్యాంక్ యూ, మీ బోయపడిసిండు.